హైదరాబాద్ గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో పక్కకు వరిగిన భవనాన్ని కూల్చడానికి సిద్దమయ్యారు అధికారులు. నిన్న సాయంత్రం 5 అంతస్తుల భవనం పక్కకు వరిగింది. దీంతో స్థానికులకు టెన్షన్ పట్టుకుంది. అది ఎప్పుడు కూలుతుందో అని భయపడ్డారు. అయితే ఈ ఉదయమే అధికారులు భవనాన్ని కూల్చివేయడానికి సిద్దమయ్యారు. హైడ్రాలిక్ యంత్రాలను సిద్ధం చేశారు. సమీపంలో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. మరి కాసేపట్లోనే కూల్చివేత పనులు ప్రారంభించబోతున్నారు అధికారులు. పక్కకు వరిగిన ఆ భవనం పక్కనే మరో బిల్డింగ్ నిర్మాణ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. సెల్లార్ కోసం తవ్విన గుంత కారణంగా ఆ భవనం పిల్లర్లు కుంగడంతో పక్కకు వరిగిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించాయి. ఐదంతస్తుల భవనం ప్రమాదకరంగా పక్కకు వరగడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తల చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆ భవనంలో నివాసం ఉంటున్న 12 కుటుంబాలతో పాటు ఆ పక్కన ఉన్న మరో 8 కుటుంబాలను కూడా ఖాళీ చేయించారు. వారందరినీ సమీపంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హాల్కు తరలించారు. అసలు బిల్డింగ్ ఎందుకు పక్కకు వరిగింది? నిజంగానే పక్క నిర్మాణం కోసం గుంతలు తీయటం వల్లే ఈ ప్రమాదం జరిగిందా? లేదు అంటే నాణ్యతా ప్రమాణాలు లేకుండా 5 అంతస్తుల భవనం నిర్మించినందుకే ఇలా జరిగిందా? లేదు అంటే తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ అంతస్తులు నిర్మించినందుకు ఇలా జరిగి ఉంటుందా? సరైన పునాది, పిల్లర్లు వేయకపోవటం లాంటిదేమైనా ఉందా అన్నది అధికారులు తేల్చాల్సిందే. ఇక 5 అంతస్తుల భవనం కూల్చివేతకు అంత సిద్ధ అధికారులు సిద్ధమయ్యారు. మరి కాసేపట్లోనే పనులు స్టార్ట్ కాబోతున్నారు. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ రాముడు అందిస్తారు. రాముడు, ఈ భవనానికి సంబంధించి కూల్చివేత పనులను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఇక్కడికి ఒక భారీ హైడ్రాలిక్ యంత్రాన్ని అయితే జీహెచ్ఎంసీ అధికారులు తెప్పించడం జరిగింది. మనం చూడొచ్చు, ఈ భారీ హైడ్రాలిక్ యంత్రంతో ఇక్కడ వంగిపోయినటువంటి G+4 నిర్మాణం ఏదైతే ఉందో దానిని మొత్తం కూడా కూల్చనున్నారు. మనం చూస్తే ఒకసారి ఎంత స్థాయిలో వంగిందో అనేది మనం చూడొచ్చు. పూర్తిగా ఆ స్థాయిలో వంగింది కాబట్టి ఈ నిర్మాణం ఉండడానికి ప్రమాదకరం. చుట్టూ ఉండేటువంటి వాళ్ళకి ఇబ్బంది కాబట్టి అందులో ఉండేటువంటి 12 కుటుంబాలను తరలించడంతో పాటు చుట్టూ ఉండేటువంటి మరొక 8 కుటుంబాలను కూడా తరలించడం జరిగింది. దాంతో ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైనటువంటి చర్యలను అధికారులు తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్, అదేవిధంగా డిఆర్ఎఫ్కు సంబంధించినటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. మనం చూస్తున్నాం, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి అక్కడ గుంత ఏర్పడినటువంటి గుంత కానీ, అదేవిధంగా అక్కడ తీసినటువంటి పిల్లలు కానీ, దాంతోపాటు ఇటు లిఫ్ట్ కోసం ప్రత్యేకంగా ఇంకొక దాన్ని ఏర్పాటు చేశారు. దానికోసం దాదాపు ఒక 10-15 ఫీట్ల వరకు లోతుకు తవ్వినటువంటి కారణంగా ఇది కొంచెం కదిలినటువంటి పరిస్థితి ఉంది అనేది అధికారులు చెప్తున్నారు. మనం చూడొచ్చు, పక్కనే ఉండేటువంటి షెడ్కు సంబంధించినటువంటి గోడ ఏ స్థాయిలో, దాంతోపాటు ఆ బిల్డింగ్తో పాటు ముందుకు వంగిపోయిందో మనం చూడొచ్చు. అయితే ప్రధానంగా ఈ నిర్మాణానికి సంబంధించి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ నిర్మాణానికి సంబంధించి ఇక్కడ మొత్తం కూడా దీనికి పర్మిషన్ ఇచ్చారు. దీనికి G+2 నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చారు. దాంతో అందుకు తగ్గట్టుగా అయితే కూల్చివేత అందుకు తగ్గట్టుగా అయితే వీళ్ళు నిర్మాణ యాక్టివిటీని ప్రారంభించారు. దానిలో భాగంగానే అటు సైడ్ నుంచి వాళ్ళు పిల్లలు వేసుకుంటూ ఇటువైపు పనులు చేయడానికి పనులను అయితే ప్రారంభించారు. దాంతో ఒకసారిగా కూలినటువంటి నిర్మాణం అంతా కూడా వంగిపోయినటువంటి, అంటే వీళ్ళు తవ్వినటువంటి పిల్లర్ గుంతల కారణంగా ఏర్పడినటువంటి గ్యాప్ వల్ల ఇక్కడ లూజ్ అయిపోయింది మట్టి. దీని ఎంబడి కూడా, దీనికి సంబంధించి 3 పిల్లలు పక్కపక్కనే ఉండడం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం. దానివల్ల కూడా ఈ భవనం ఇటువైపు వంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం, దీనికి సంబంధించినటువంటి ఆపరేటర్ అతను దీన్ని కూల్చేటువంటి ప్రయత్నం చేశారు. మనం చూడొచ్చు, మొత్తం మాలిక్ డెమలిషన్కు సంబంధించినటువంటి భారీ యంత్రం, ఈ యంత్రం సహాయంతోనే దీన్ని పూర్తిగా నేలమట్టం చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ భవనాన్ని కూల్చడం కోసం ఇప్పుడు మరికొద్దిసేపట్లో ఈ పనులను అయితే ప్రారంభించనున్నారు. అయితే ఈ నిర్మాణానికి సంబంధించి, ఈ బిల్డింగ్కు సంబంధించినటువంటి వాళ్లకు ఇప్పటికే వాళ్ళకు నోటీసులు జారీ చేసి వాళ్ళ దగ్గర కన్సర్న్ తీసుకుంటున్నారు ఉన్నతాధికారులు. కొద్దిసేపటి క్రితం జీహెచ్ఎంసీకి సంబంధించి శేరలింగపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి ఇక్కడికి వచ్చి ఈ పనులను మొత్తం కూడా పరిశీలించారు. మరికొద్దిసేపట్లో వాళ్ళ దగ్గర నుంచి కన్సర్న్ వచ్చిన వెంటనే దాన్ని పూర్తి స్థాయిలో కూల్చేందుకోసం అధికారులు అయితే అన్ని విధాలైనటువంటి చర్యలను అయితే తీసుకున్నారు. అయితే ముఖ్యంగా
మనం చూస్తే వాళ్ళు ఆ భవనానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ, భవన యజమానురాలు మాట్లాడుతూ, అది ప్రమాదకరంగా మారింది కాబట్టి కూల్చమని చెప్తున్నాం, అయితే తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకటి, ఇంత చిన్న స్థలంలో ఇంత పెద్ద ఎత్తున అంత పెద్దగా నిర్మాణం చేయడంతో పాటు దానికి కింది స్థాయికి అంటే కిందికి ఎక్కువగా డెప్త్గా పిల్లర్స్ నిర్మించకపోవడం కూడా ఈ సమస్యకు ప్రధానమైనటువంటి కారణంగా మనం చూడొచ్చు. దీన్ని అంతా కూడా పూడ్చివేశారు నిన్న సాయంత్రము. ఈ ఘటన జరిగిన తర్వాత ఉదయమే మొత్తం కూడా దీన్ని పూడ్చివేయడం జరిగింది అధికారులు. ఇక్కడ కూడా పిల్లర్ గుంతలు ఉండేవి, దానివల్లనే ఇది ఇక్కడ వంగినట్టుగా అధికారులు ప్రాథమికంగా అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అవి ఒకసారి పిల్లర్స్కు ఏర్పాటు చేసినటువంటి పుట్టింగ్స్ నింపిన తర్వాత, మట్టి నింపిన తర్వాత పూర్తిగా అందులో నీళ్లు నింపుతారు, అప్పుడు భూమి ఇంకా కొంచెం లోపలికి వెళ్ళిపోయి ఈ విధమైనటువంటి ఈ భవనం కుంగుబాటు జరిగిందనేది అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఇంజనీరింగ్ శాఖకు సంబంధించినటువంటి ఇంజనీర్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించిన తర్వాత ఈ భవనాన్ని ఉంచడానికి వీలు లేదు, ఉంటే మాత్రం ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి కూల్చాలని చెప్పడంతో అధికారులు దీన్ని కూల్చేందుకోసం సిద్ధం కావడం జరిగింది. టౌన్ ప్లానింగ్కు సంబంధించినటువంటి విభాగం అధికారులు పూర్తి స్థాయిలో ఈ టెక్నికల్ దాన్నంతా కూడా క్లియర్ చేస్తున్నారు. అంటే వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, వాళ్ళ దగ్గర మాట్లాడి వివరాలు తీసుకోవడం, అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి కన్సర్న్ తీసుకోవడం, కూల్చేందుకోసం కన్సర్న్ తీసుకునేటువంటి అవకాశం ఉంది, కూల్చేందుకోసం అవసరమైనటువంటి చర్యలను కూడా వాళ్ళు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా మొత్తంగా చూసినప్పుడు పక్కనే ఐటీ ప్రాంతం ఉండడము, అదేవిధంగా గతంలో ప్రభుత్వం సైడ్ నుంచి వీళ్ళకందరికీ కూడా 50 గజాలు 100 గజాలకు పట్టాలు ఉండేటువంటి నేపథ్యంలో వాళ్ళు తమకుండేటువంటి స్థలాల్లోనే ఈ విధమైనటువంటి పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకుంటున్నారు. మనం ఇక్కడ అన్నీ చూసినా కూడా ఇదే విధమైనటువంటి పద్ధతిలో చిన్న చిన్న స్థలంలో ఎక్కువగా హైట్ వచ్చే విధంగా నిర్మాణాలు చేసుకుంటున్నారు. మనం చూస్తే ఈ పక్కనే ఒకవేళ ఇది నిర్మాణం ఏమైనా పడిపోతే మాత్రం అటు పక్కన ఉండేటువంటి చిన్న చిన్న రేకుల ఇల్లు ఉంది, వాళ్ళని ఖాళీ చేయించారు. అదేవిధంగా పక్కన నిర్మాణం ఉంది, ఆ నిర్మాణంలో ఒక ఇల్లును మనం చూడవచ్చు, వాళ్ళు కూడా నిర్మాణం అంటే తక్కువ స్థలంలో ఏ విధంగా పై వరకు నిర్మాణం చేసుకుంటున్నారో చూస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ పక్కన ఉండేటువంటి ఇంకొక ఇల్లు, ఈ విధంగా ఒక్కొక్క ఇల్లులో ఉండేటువంటి దాదాపు 8 ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా, చుట్టుముట్టు ఉండేటువంటి వాళ్ళందరినీ ఖాళీ చేయించడం జరిగింది. మిగతా ఈ పక్కన ఉండేటువంటి షెడ్ నార్మల్గా ఇది స్క్రాప్ గోడౌన్గా దాన్ని యూజ్ చేస్తున్నారు. ఆ స్క్రాప్ గోడౌన్కు సంబంధించి అందులో ఎవరు లేరు కాబట్టి దానిదైతే కొంత ఖాళీగా ఉంది. వాళ్ళు అందులోకి వచ్చేటువంటి కరెంటు వాటి అన్నింటినీ కూడా కట్ చేయడం జరిగింది. మనం చూస్తే ఇక్కడికి వచ్చేటువంటి అన్ని రకాల విద్యుత్ లైన్లను, ఇతర కేబుల్ లైన్లను అన్నింటినీ కూడా క్లియర్ చేశారు. ఈ మిషన్ పనిచేయడానికి అవసరమైనటువంటి పద్ధతుల్లో అన్ని ఏర్పాట్లు అయితే క్లియర్గా చేయడం జరిగింది. దానికోసం ఇప్పటికే అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి రోడ్లను అన్నింటినీ కూడా పోలీసులు బంద్ చేశారు. ఇక్కడికి ఎవరిని కూడా రానివ్వట్లేదు. స్థానికంగా ఉండేటువంటి ఇళ్ల వనాలను ఖాళీ చేయించి కొంచెం దూరంలో వాళ్ళని ఉంచడం జరిగింది. ఇక త్వరలో అంటే వీలైనంత వేగంగా అయితే పనులు ప్రారంభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. చెప్పండి రాముడు, అంటే ఇప్పుడు ఈ కూల్చివేతలకు వాడుతున్నటువంటి మిషనరీ ఏదైతే ఉందో ఆ మిషనరీ వర్క్ ఎలా ఉంటుంది? అండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా కొంత ప్రమాదానికి గురి అవకాశం కూడా ఉంది, సో వాళ్ళకి ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు? అండ్ గతంలో ఏదైతే బహదూర్పుర కావచ్చు, సికింద్రాబాద్ లో జరిగినటువంటి ఆ ప్లాన్ ప్రకారం ఇక్కడ కూడా ఈ మిషనరీ వర్క్ ఉంటుందా, ఎలా ఉండబోతుంది అసలు? ఎస్, మనం కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించినటువంటి ఆపరేటర్తో మాట్లాడితే కూడా అదే విషయం చెప్పాడు. మనం చూస్తే అక్కడ నిర్మాణం ఏదైతే పైనుంచి మనం చూస్తున్నామో ఆ నిర్మాణానికి సంబంధించి ఆ నిర్మాణాన్ని నేరుగా మధ్యలో ఒకసారి దాన్ని క్రెష్ చేస్తారు, అక్కడ ప్రారంభిస్తారు. కూల్చివేతకు సంబంధించినటువంటి ప్రక్రియ అక్కడ ప్రారంభించి అక్కడ నుంచి నేరుగా కూల్చడం కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా జిహెచ్ఎంసి పరిధిలో ఉండేటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే 2-3 నిర్మాణాలకు సంబంధించి కూల్చివేతలు చేయడం జరిగింది కాబట్టి దాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా కూల్చడం కోసం అవసరమైనటువంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. మనం చూడవచ్చు ఇక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఇళ్లను కూడా మొత్తం ఈ ఇళ్లను అన్నింటినీ కూడా ఖాళీ చేయించడం జరిగింది. నిన్న రాత్రి నుంచి కూడా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి దగ్గర ఉండి ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. సార్, అంటే ఎట్లా ప్రారంభించబోతున్నారు? నిన్న నుంచి కూడా అధికారులు అందరూ ఇక్కడ సిద్ధంగా 10 నిమిషాలు జస్ట్ కొంచెం వర్క్ స్టార్ట్ మళ్ళీ మాట్లాడతాను.
ఇది అంటే అధికారులందరూ కూడా బిజీగా ఉన్నారు, తమకు సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి అంశాల్లో కూల్చివేత పనులను ఇక్కడ ఉండేటువంటి వాటి అందరినీ కూడా ఖాళీ చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం అందరినీ కూడా ఖాళీ చేయిస్తున్నారు. అంటే కొద్దిసేపట్లో ఈ నిర్మాణానికి సంబంధించి కూల్చివేత యాక్టివిటీ ప్రారంభం కానుంది. ఇక్కడ హాస్టల్స్ ఉన్నాయి, ఈ హాస్టల్లో ఉండేటువంటి వాళ్ళను లోపలికి పంపించడం, ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పడంతో పాటు దగ్గరగా ఉండేటువంటి ఇళ్ల వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి ఖాళీ చేయిస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. కొద్దిసేపట్లో ఈ నిర్మాణానికి సంబంధించి పక్కనుండేటువంటి నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూల్చివేసేందుకోసం అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారని చెప్పొచ్చు మధు. ఓకే, థ్యాంక్ యూ రామ్.